హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అప్డేట్స్ సో బిగ్ బాస్ ఇవాళ ఫైనల్ జరగబోతుంది అండ్ ఫైనల్లో ఎవరు విన్ అయ్యారు అండ్ ఇక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏం జరిగే ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఇప్పుడు అప్డేట్ ఇవ్వబోతున్నాను సో మొత్తంగా ఈ సీజన్ బిగ్ బాస్ చూసుకుంటే పదిహేడు మంది కంటెస్టెంట్స్ తో ఓటీటీ ప్లాట్ఫామ్ లో బిగ్ బాస్ లాంచ్ అయింది బట్ లాంచ్ అయిన తర్వాత బిగ్ బాస్ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అయిందో మనందరికీ తెలిసిందే నిజం చెప్పండి ఈ సీజన్ బిగ్ బాస్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ సెవెంటీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ లో ఎక్కువ మంది ఫ్రెషర్స్ అనిపించారు అండ్ లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా బిగ్ బాస్ మళ్ళీ ఇన్వైట్ చేయడం కూడా కొంచెం డ్రాబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఎట్టగేలకు బిగ్ బాస్ జర్నీ ఇవాళతో కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇవాళ జరిగిన మొత్తం ప్రోగ్రామ్ అప్డేట్స్ నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్పబోతున్నాను సో మొత్తంగా ఓటీటీలో ఈసారి పదిహేడు మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ స్టార్ట్ అయింది బట్ స్టార్టింగ్ మనం చూస్తున్నాం ప్రోగ్రామ్కి బజ్ మాత్రం అంతకైతే ఎక్కలేదు మధ్యలో కొన్నిసార్లు హైప్ క్రియేట్ అయింది కానీ పూర్తిగా డౌన్ అయిపోయింది అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బాబా మాస్టర్ వచ్చినా సరే ప్రోగ్రామ్ ని అంతగా ఆకట్గలేకపోయారు బట్ బాబా వాస్కర్ వచ్చినాక ప్రోగ్రామ్ లో కొంచెం అంటే లైక్ ఒక మసాలా కామెడీ అనేది యాడ్ అయింది కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు దక్కలేదు అండ్ ఓటీటీలో ఈసారి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్గా బిగ్ బాస్ రావడం కూడా అంతగా జనాలకైతే ఎక్కలేదు సో ఎండ్ ఆఫ్ ద డే కంటెస్టెంట్స్లో లో ఎవరు విన్ అయ్యారో ఎవరు క్యాష్ పట్టుకొని బయటికి వెళ్లారో ప్రతి ఒక్కటి నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను సో ఇవాళ జరిగిన ప్రోగ్రామ్ లో ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే మిత్ర ఎలిమినేట్ బాబా భాస్కర్ కూడా ఎలిమినేట్ ఇక ఫోర్త్ ప్లేస్ కోసం హర్యానా గ్లోరీ ఎలిమినేట్ అయింది బట్ ఫోర్త్ ప్లేస్ లో హర్యానా ఏం చేసిందో తెలుసా పది లక్షల రూపాయలు తీసుకొని హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది సో హర్యానా సెకండ్ టైం బిగ్ బాస్కి వచ్చి విన్నర్ అవుతాననే కాన్ఫిడెన్స్తో ఇన్ని రోజులు హౌస్లో ఉండి పది లక్షలు తీసుకొని బయటికి వెళ్ళడం ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు అండ్ ఆల్రెడీ హర్యానా గ్లోరీ పక్కన ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఇంతకుముందే మనకి ఇంటిమేషన్ ఇచ్చారు సో ఈ సీజన్లో నేను ఇల్లు ఉండడానికే వచ్చినానని హర్యానా ప్రతి ఒక్కరికి చెప్పడం అండ్ కేవలం పది లక్షలు తీసుకొని వెళ్ళిపోవాలని డిసైడ్ అవ్వడం కూడా తన సెల్ఫ్ బట్ ఎండ్ ఆఫ్ డే స్మార్ట్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే విన్నర్ హర్యానా కాదని హర్యానాకి చాలా క్లారిటీగా అర్థమైపోయింది కాబట్టి ఇక ఫోర్త్ ప్లేస్ లో హర్యానా ఎలిమినేట్ అయ్యాక మిగిలింది ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే శివ బిందు అఖిల్ ఈ ముగ్గురిట్లో థర్డ్ ప్లేస్ లో వచ్చాడు యాంకర్ శివ యాంకర్ శివ నిజంగా యూట్యూబ్లో లైక్ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఎదిగి ఇవాళ థర్డ్ ప్లేస్కి వచ్చాడంటే పదిహేడు మంది కంటెస్టెంట్స్లో నిజంగా అతను గేమ్ ప్లే చాలా బాగుందని చెప్పుకోవాలి గేమ్ పట్ల అతని స్ట్రాటజీస్ కెప్టెన్సీ టాస్క్లో అతని కెప్టెన్సీ ప్రతి ఒక్కటి కూడా జనాల్ని బాగా అట్రాక్ట్ చేశాయి అండ్ ఎండ్ ఆఫ్ ద డే థర్డ్ ప్లేస్లో యాంకర్ శివ ఎలిమినేట్ అయ్యాడు బట్ యాంకర్ శివ రిక్వెస్ట్ ఏంటంటే నాగార్జున గారితో సో సీజన్ సిక్స్ కి టికెట్ అడిగాడు సో సీజన్ సిక్స్ బిగ్ బాస్ హౌస్లో అంటే స్టార్ మాల్ వచ్చే బిగ్ బాస్ దానికి ఖచ్చితంగా నాకు ఒక టికెట్ కావాలి నేను అందులో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేసి యాంకర్ శివ థర్డ్ ప్లేస్ నుంచి బయటికి వచ్చేసాడు ఇక మిగిలింది ఇద్దరే ఒకటి ఆడపులి రెండోది పులి అని చెప్పుకుంటున్న అఖిల్ సో అఖిల్ బిందు వీళ్ళిద్దరి ఇట్లో చాలా టఫ్ ఫైట్ అయితే ఉంది అండ్ ఓటింగ్స్ మొత్తంలో చిన్న ట్విస్టులు టర్న్లు చాలా జరిగాయి అండ్ లాస్ట్ సీజన్ కూడా మనకు గుర్తుంది అఖిల్ అబ్జిత్ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే అఖిల్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసాడు బట్ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన అఖిల్ కి ఎంత వరకు జస్టిస్ జరిగింది మీరే చెప్పండి సో ఈ సీజన్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చిన బిగ్ బాస్ లో అఖిల్ మళ్ళీ సెకండ్ ప్లేస్ లో మిగిలిపోయాడు బట్ ఈ సీజన్ బిగ్ బాస్ లేడీ విన్నర్ గా బిందు లేడీ క్రౌన్ ని దక్కించుకుంది నిజంగా బిగ్ బాస్ లో ఫస్ట్ లేడీ విన్నర్ గా బిందు తన నేమ్ ని ఎప్పుడు రిమార్క్ లో పెట్టేసుకుంది అండ్ సెకండ్ విన్నర్ గా అఖిల్ మళ్ళీ ఏం గెలవలేకపోయాడు సో జస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు తనకి రెవెన్యూ ఎంత వస్తుందో అంత రెవెన్యూ మాత్రమే అఖిల్ విన్నాడు బట్ ఈ సీజన్లో అఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేశాడా అంటే ఏం చేయలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గేమ్ పట్ల కూల్ మైండెడ్తో బాగానే ఆడాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్ మనం చూసుకుంటే బిందుకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వస్తే అఖిల్ కి కేవలం థర్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే వచ్చింది సో బిందు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేయకుండా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ నెగ్గిందంటే ఎంత మంచిగా గేమ్ ఆడిందో మీకు ఎక్కడే అర్థం కావాలి సో బిందు ఫస్ట్ ప్లేస్ లో విన్ అయిపోయింది అండ్ ప్రైజ్ మన ఫిఫ్టీ ల్యాక్స్ కూడా బిందు కొట్టేసింది అండ్ ఇంకోటి ఏంటంటే బిందు మళ్ళీ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఫార్టీ ల్యాక్స్ తన రెవెన్యూ కూడా దక్కించుకుంది సో టోటల్ గా అప్రాక్సిమేట్ వన్ క్రోర్ రెవెన్యూ బిందు దక్కించుకుంది అఖిల్ మాత్రం ఏమి లభించగా మళ్ళీ సెకండ్ ప్లేస్ లో మిగిలిపోయాడు సో చూసారు అదని బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా బిందు గెలిచింది కంగ్రాచులేషన్స్ బిందు అండ్ మీరు కూడా బిందు విజయం పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాదన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి